నమస్తే వెల్కమ్ టు GNN చిన్న జీఆర్ స్వామి చెప్పిన మాటలు మనం ఒక్కసారి చూసినట్టైతే ఫిబ్రవరి 2022 లో 216 అడుగుల ఎత్తైన రామానుజ చార్జుల సమానత్వ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించే యజ్ఞం కోసం కలపకు ప్రత్యామ్నాయంగా 4.5 లక్షల ఆవు పేడ దుంగలను వినియోగిస్తాం అంటూ మాట్లాడారు అనుకున్నట్టుగానే జీఆర్ స్వామి ధ్యాన్ ఫౌండేషన్ సహకార గౌశాల మరిన్ని ఆవులను రక్షించుకునేందుకు మరిన్ని గోశాలను తెరవాలని యోచించారు హైదరాబాద్ లో నవంబర్ 6, 2021 ఆవు పేడతో చేసిన కట్టెల దుంగలను ఈ కార్యక్రమానికి వినియోగించబోతున్నారు యజ్ఞానికి సంబంధించిన పనులు దీంతోనే ప్రారంభిస్తారు జీఎస్ స్వామి ధ్యాన్ ఫౌండేషన్ గోశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్న జీఆర్ స్వామి 300కు పైగా గో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ 2022 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో చిన్న జీఆర్ స్వామి ఆశ్రమంలో రామానుజాచార్యుల విగ్రహం 216 అడుగుల ఎత్తైన సమానత్వ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు భారత ప్రధాని ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలుస్తోంది మాకు 4.5 లక్షల ఆవు పేడ దుంగలు కావాలి మేము ఇప్పటికే ఈ లాగ్ల తయారీని ప్రారంభించాము హర్యానా రాజస్థాన్లోని 8 వేర్వేరు ప్రాంతాల్లో వీటిని తయారు చేస్తున్నారు అటువంటి సదుపాయం స్థానికంగా అందుబాటులో ఉంటే మేము దానికి కూడా ఉపయోగిస్తాము ఆవు పేడ లాగ్లు బొగ్గు గ్యాస్కు ఉత్తమ ప్రత్యామ్నాయాలు మరియు అత్యంత పర్యావరణ అనుకూలమైనవి అటువంటి దుంగలను కాల్చడం వల్ల వెలువడే పొగ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అని శ్రీ చిన్న జీఆర్ స్వామి అన్నారు ఈ పొగను పీల్చినప్పుడు అనేక వ్యాధులకు నివారణగా పనిచేస్తుందని ఆయన తెలిపారు ముందుగా సభకు స్వాగతం పలుకుతూ ధ్యాన్ ఫౌండేషన్ కు చెందిన ప్రతినిధి చిన్న జీఆర్ స్వామి మరియు ధ్యాన్ ఫౌండేషన్ మధ్య ఇది అపూర్వమైన సహకారంగా అభివర్ణించారు ట్రాఫికర్లు మరియు అక్రమ స్లాట్ల హౌజ్ల నుండి రక్షించబడిన పశువులకు పునరావాసం కల్పించడానికి 2 మహోన్నత శక్తులు ఏకతాటిపై తీసుకురావడం ఒక చారిత్రాత్మక సంఘటన మేము కలిసి మరిన్ని గోశాలను తెరుస్తాము అని మరియు మరిన్ని గోవంశాలను రక్షిస్తాము అని తెలిపారు ప్రారంభోత్సవం జరుగుతున్నప్పుడు రక్షించబడిన ఆవులను 4 ట్రక్కులలో గోశాలకు తీసుకువచ్చారు ఇందులో 150కి పైగా ఆవులు ఉన్నాయి గోశాల నిర్మాణానికి సెప్టెంబర్ 19న శంకుస్థాపన చేశారు రికార్డు స్థాయిలో నెల రోజుల వ్యవధిలో గోశాల నిర్మాణం పూర్తయింది ధ్యాన్ ఫౌండేషన్ అనేది న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంలో నడిచే పాన్ ఇండియా బాడీ దేశవ్యాప్తంగా 45 గోశాలల ద్వారా 70,000కు పైగా జబ్బు పడిన గాయపడిన వదిలివేయబడిన అనాథ మరియు వేధింపులకు గురైన ఆవులు మరియు ఎద్దులు సంరక్షణను అందిస్తుంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ BSF ప్రకారం ఇండో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో స్మగ్లర్ల నుంచి రక్షించబడిన పశువులకు పునరావాసం కల్పించడానికి ముందుకు వచ్చిన ఏకైక సంస్థ ఇది ఇప్పుడు చిన్న జీఆర్ స్వామి చేతులు కలపడంతో అక్రమ రవాణా పూర్తిగా అరికట్టబడుతోంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే GNN తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ దిస్ ఇస్ సుమన్ Please subscribe to GNN. Enjoy.